సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల అనకాపల్లి జిల్లాలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మరణించగా, చిత్తూరు అపోలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఫుడ్ పాయిజన్ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. 2 రోజుల కిందట కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఇదే కారణంతో అస్వస్థకు గురయ్యారు. తాజాగా నూజివీడులోని IIIT లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆగస్టు 27న నూజివీడులోని IIIT లో దాదాపు 340 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. తర్వాత మరికొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. 3 హాస్టల్ మెస్సుల్లో భోజనం తిన్న విద్యార్థినులకు జ్వరం, వాంతులు, విరోచనాలయ్యాయి. దీంతో గత 3 రోజులుగా 800 మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంపై కమిటీ వేస్తామని IIIT పరిపాలనా అధికారి తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమైంది. నూజివీడు IIIT ని మంత్రి పార్థసారథి పరిశీలించారు. క్యాంపస్ లోని క్యాంటీన్ తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అశ్రద్ధ తగదని అధికారులను హెచ్చరించారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించారు ఆయన. ఏదేమైనా వరుసగా ఫుడ్ పాయిజన్ 100ల సంఖ్యలో విద్యార్థుల అస్వస్థకు గురవడం ఆందోళనకర విషయం. ఇప్పటికైనా కాలేజ్ హాస్టల్స్ యాజమాన్యాలు కళ్లు తెరవాలి. పిల్లలకు పెట్టే ఆహారంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.